వేల సంవత్సరాలుగా పదకొండు దీపాలు వెలుగుతున్న శివాలయం గురించి తెలుసుకుందాం రాజరాజేశ్వర దేవాలయం గుప్త కాశీ అని కూడా పిలువబడే మహేశ్వర్లోని పురాతన ఆలయాల్లో ఈ రాజరాజేశ్వర ఆలయం కూడా ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం పురాతన కాలం నుంచి పవిత్ర నగరం మాహిష్మతి పేరుతో ప్రసిద్ధి చెందింది మాహిష్మతిగా పిలువబడే ఈ క్షేత్రం కార్త రాజధాని ఆయన సహస్ర బాహువులకు ప్రతీకగా సహస్రధారగా నర్మదా నది ప్రవహిస్తుంది రాజరాజేశ్వర ఆలయంలో పెద్ద శివలింగంతో పాటు ఎనిమిది లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల యొక్క విగ్రహం కూడా ఉంది వాటికి ఎదురుగా వెయ్యి సంవత్సరాల క్రిందటి అఖండ దీపం దర్శనమిస్తుంది ఈ నగరానికి మహేశ్వర్ అనే పేరు మహేశ్వరుడి నుంచి వచ్చింది ఇది శివునికి మరో పేరు ఈ ఆలయంలో శివుడు రాజరాజేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు ఈ ఆలయం సుమారు ఐదున్నర వేల సంవత్సరాల నాటిది ఈ ఆలయం ఏకశిలా దీపాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఆలయ గర్భగుడిలో స్వచ్ఛమైన నెయ్యితో కూడిన పదకొండు నంద దీపాలు వేల సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి దీపపు స్టాండ్లు గోడల్లోనే రాతితో తయారు చేయబడ్డాయి దీన్ని బట్టి ఈ ఆలయం చాలా పురాతనమైంది అని తెలుస్తోంది ఈ దీపాలు నిత్యం వెలుగుతూ ఉండేందుకు తగిన మోతాదులో నెయ్యి పోస్తూ ఉంటారు ఈ ఆలయ గోడలు అద్భుతమైన నిర్మాణ డిజైన్లతో అందంగా ఉంటాయి గర్భగుడి లోపల పైకప్పు బహుముఖ అద్దాలతో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయాన్ని సహస్రార్జున్ ఆలయం అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం ఒకప్పుడు సుదర్శన్ చక్రం తన పరాక్రమానికి గర్వపడిందట అప్పుడు శ్రీ మహావిష్ణువు సహస్రార్జునుడు లేదా కార్త వీర్యార్జున్ని పేరుతో మాహిష్మతి నగరాన్ని పాలించమని సూచించారు శాస్త్రాల ప్రకారం కార్తవీర్యార్జునుడు లంకారాజు రావణాసురుణ్ణి ఓడించి మహేశ్వరంలో ఆరు పాటు బందీగా ఉంచారని కూడా చెప్తారు కార్త వీర్యార్జునుడు జమదగ్ని ఋషి ఆశ్రమంలో ఉన్న కామధేను చూసి దాన్ని పొందాలనుకున్నారు జమదగ్ని మహర్షి దానికి నిరాకరిస్తారు కార్త వీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తోలుకునిపోతారు పరశురాముడింటికి వచ్చి విషయం గ్రహించి మహిష్మతికి పోయి వీర్యార్జునితో యుద్ధం చేసి అతని వేయి చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తారు చివరగా రాజు శివలింగంలో లీలమైపోతారు అప్పుడు శివుడు కార్తవీర్యార్జున్ని అనుగ్రహించి శివుని రూపంలో పూజించబడతావని అనుగ్రహించారు ఈ ఆలయాన్ని శివ పంచాయతన్ అంటారు ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి ఉత్తరం వైపున పశ్చిమాభిముఖంగా రిద్దీ సిద్ధితో శ్రీ గణేశుని ఆలయం కూడా ఉంది ఆ ఆలయానికి ఎదురుగా తూర్పుముఖంగా సూర్యనారాయణ చంద్రదేవుని ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయ గర్భగుడి లోపలి గోడలు మరియు పైకప్పు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి ఇండోర్ రాణి అహల్యాబాయ్ నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం అహల్యేశ్వర ఆలయం కూడా ఇక్కడ దర్శించవలసిన దేవాలయం ఇక్కడ అనేక ప్రాచీన మందిరాలు కూడా ఉన్నాయి నూట ఎనిమిది దేవీపీఠాల్లో ఒకటైన స్వాహాదేవి మందిరం కూడా ఇక్కడ కొలువై ఉంది ఈ అద్భుతమైన ఆలయం మహేశ్వర్ బస్ స్టేషన్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఇండోర్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది వేల సంవత్సరాలుగా పదకొండు దీపాలు వెలుగుతున్న శివాలయం గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి